బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఏ సినిమా ఏ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. బాగా పర్ఫామ్ చేస్తాయి అనుకున్న సినిమాలు నిరాశ కలిగించడం, కొన్నిసార్లు అంచనాలు లేని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ జాతర సృష్టించడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆడియన్స్ ముందుకు ఈ మధ్య రిలీజ్ అయిన ఓ చిన్న సినిమా చరిత్రకెక్కే కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ ను రేంజ్ లో షేక్ చేసింది. ఆ సినిమానే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా. రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ ఏమీ లేని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుని ఆల్ ఇండియా లెవెల్ లో విపరీతమైన పబ్లిసిటీని దక్కించుకుని అద్భుతమైన మౌత్ టాక్ పవర్ తో బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లను దక్కించుకుంది. పట్టుమని 10 కోట్ల రేంజ్ బడ్జెట్ కూడా లేని ఈ సినిమా బాలీవుడ్ బిగ్ మూవీస్ రికార్డులను బ్రేక్ చేసి పాండమిక్ తర్వాత ఓన్లీ బాలీవుడ్ మూవీస్ పరంగా హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలిచింది. టోటల్ రన్ లో ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్ల పరంగా 251 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకుని చరిత్ర సృష్టించింది. ఆర్ఆర్ఆర్ సినిమా పోటీలో లేకుండా ఉండి ఉంటే ఈ కలెక్షన్స్ మరింత భారీగా పెరిగి ఉండేవి. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 46 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ను అందుకున్న ఈ సినిమా ఇండియాలో మొత్తం మీద 292 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 338 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుని పరుగును పూర్తి చేసుకుంది ఈ సినిమా. బడ్జెట్ మీద విపరీతమైన లాభాలను సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన బాలీవుడ్ మూవీగా ఈ సినిమా నిలిచిందని చెప్పవచ్చు. ఫైనల్ రన్ లో అద్భుతమైన వసూలను సాధించిన ఈ సినిమా సాధించిన చారిత్రక విజయం ఇప్పట్లో ఏ సినిమా అందుకునే అవకాశమే లేదని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.